తిరిగి వార్తలకు స్వాగతం. ప్రింటింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రింటింగ్ పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రభుత్వం రాయితీలు కల్పించి ఆదుకోవాలని కోరారు. ప్రింటింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రింటింగ్ పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రభుత్వం రాయితీలు కల్పించి ఆదుకోవాలని ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. నెల్లూరులో 600 మంది ప్రింటింగ్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు. వారికి నివాస స్థలాలు కేటాయించాలని, శుభకార్యాలు చేసుకునేందుకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు స్థలాన్ని చూపితే రాయితీ ధరలో దానిని కొనుగోలు చేసుకుంటామని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇసుక ధరను పెంచడంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయని, దీంతో ఉపాధి కోల్పోయామని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఇసుక ధరను పెంచడంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయని, దీంతో ఉపాధి కోల్పోయామని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక ధరలను తగ్గించాలని కోరారు. ఇసుక లోడింగ్కు యంత్రాలను ఉపయోగించడంతో కార్మికులు పనులు లేక అవస్థలు పడుతున్నారని నాయకులు తెలిపారు. కార్మికులకు పింఛన్లు, పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో కొండా ప్రసాద్, చాన్భాషా, నాగేశ్వరరావు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ బోర్డులో కార్మికులకు 6 సంవత్సరాల కిందట సంక్షేమ బోర్డు ఏర్పడి పథకాలు అనేది ప్రవేశపెట్టుండేది. ఆ పథకాలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి, కానీ కొత్త పెన్షన్లు మాత్రం ఇంతవరకు ప్రవేశపెట్టలేదు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను నివారించాలని 36వ డివిజన్ టీడీపీ నాయకులు రమేష్ డిమాండ్ చేశారు. పొదలకు రోడ్డులోని విద్యుత్ కార్యాలయంలో ఏఈని కలిసి వినతి పత్రం సమర్పించారు. 36వ డివిజన్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయని టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ ఆరోపించారు. విద్యుత్ తీగల బారి నుండి స్థానికులను రక్షించాలని కోరుతూ పొదలకూరు రోడ్డులోని విద్యుత్ కార్యాలయంలో ఏఈని కలిసి వినతి పత్రం సమర్పించారు. విద్యుత్ తీగల వలన గతంలో ఓ విద్యార్థి కూడా మృతి చెందాడని చెప్పారు. తీగలు కిందకు వేలాడుతూ ప్రాణాపాయంగా కనిపిస్తున్నాయని, వెంటనే అధికారులు స్పందించి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చల్లా భాస్కర్, యేసునాయుడు, నాగేశ్వరరావు, మోషి, రత్నం, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు జీసస్ కాల్స్ వారి నెల్లూరు ప్రార్థనా ఉత్సవాలు జరుగుతాయని ఉత్సవ కన్వీనర్ డేవిడ్ దయాసాగర్ అన్నారు. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్దనున్న డౌనీ హాల్ చర్చిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద ఉన్న డౌనీ హాల్ చర్చిలో జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు ప్రార్థనా ఉత్సవ కన్వీనర్ డేవిడ్ దయాసాగర్ మాట్లాడారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు జీసస్ కాల్స్ వారి నెల్లూరు ప్రార్థనా ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఉత్సవాల్లో అంతర్జాతీయ ప్రసంగికులు బ్రదర్ పాల్ దినకరన్, ఆయన సత్యమణి ఏవాంజిలిన్ పాల్ దినకరన్ పాల్గొని ఆధ్యాత్మిక దైవ సందేశం అందిస్తారన్నారు. అనంతరం అవసరంలో ఉన్నవారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. అందరూ కూడా త్వరగా ఈ యొక్క కూడికల్లో మీరు పాల్పొంది దైవాశీస్సులు పొందాలని ఈ యొక్క కూడికలకు అందరికి కూడా మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాం. ప్రత్యేకమైనటువంటి దైవ సందేశమును డాక్టర్ పాల్ దినకరం గారు అందించి అనేక మంది కొరకు ప్రార్థనలు చేయబోతుంటున్నారు. కనుక ఈ ఉత్సవంలో మీరు పాల్గొని మీ కుటుంబములతోటి, మీ బంధుమిత్రులతోటి ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందవలసిందిగా ప్రభు నామన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటారు. నెల్లూరు నగరంలోని కొండైపాలెం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ మంజూరు చేశారు. కావలి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. పేద పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం తెలిపారు. కొండైపాలెం మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫామ్లను మంజూరు చేసింది. విద్యార్థులకు నేడు యూనిఫామ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థులు స్వేచ్ఛగా చదువుకునేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంశీ, ధనుంజయ రెడ్డి, దేవదానం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ రావు గారు అడిగిన మీదట ఈ చిన్న పిల్లలకు మొత్తం దళితులు పిల్లలే ఉన్నారు, వాళ్ళు గమనించి ప్రభుత్వం ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనిషికి 2 జతలు లెక్కన యూనిఫామ్ అనేది ఇవ్వటం చాలా గొప్ప ఔదార్యమైన కార్యక్రమం. ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి కలెక్టర్ అమ్మగారికి, అందరికీ ప్రభుత్వం తరపున, మా స్కూల్ తరపున నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
నెల్లూరు సంతపేటలో బలిజ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నాయకులు రిలే దీక్షలు సాగిస్తున్నారు. కంచాలపై గలిటెలతో తడుతూ నిరసన తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం దీక్షకు మద్దతుగా నెల్లూరు సంతపేటలో బలిజ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నాయకులు రిలే దీక్షలు చేస్తున్నారు. కంచాలపై గరిటెలతో తడుతూ నిరసన తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చాలనే న్యాయబద్దమైన కోరికతో పోరాటం చేస్తున్నామని బలిజ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడం మంచిది కాదన్నారు. చిత్తశుద్ది ఉంటే కాపులను బీసీల్లో చేర్చాలన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి 50 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల చంద్రమోహన్, శ్రీహరి రాయులు, సుధీర్, ఎర్రబోలు రాజగోపాల్, వందవాసి రంగ, అక్కన ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాకుండే హక్కుల్ని మేము శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తామన్నా కూడా మాకు పర్మిషన్ ఇవ్వకుండా మాకు అనేక అవరోధాలు కల్పిస్తూ ఈ ఉద్యమాన్ని తొక్కేస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన బాధ్యత మీ ముందు కాబట్టి మీరు తక్షణమే మమ్మల్ని బీసీల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్సీ కూడలి నుంచి ర్యాలీ నిర్వహించిన ఆ సంఘం నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. బీసీ కులాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయని ఆవేదన చెందారు. బీసీలకు కేటాయించిన ప్యాకేజీని యథాతథంగా అమలు చేయాలని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్కు గండి కొడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకువస్తామని హెచ్చరించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి వారు ర్యాలీ నిర్వహించారు. ఉరితాళ్లను చేతపట్టుకుని నిరసన వ్యక్తపరిచారు. ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీలను యథాతథంగా అమలు చేయాలన్నారు. రిజర్వేషన్లో ఎలాంటి మార్పులు చేసినా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తీసుకువస్తామని హెచ్చరించారు. రాష్ట్ర జనాభాలో 6% ఉన్న కాపులకు 1,000 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తే 56% ఉన్న బీసీలకు ఎంత కేటాయించాలో చెప్పాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చవద్దని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టి తమాషా చూసేదానికి ప్రయత్నం చేస్తుంది అనేది కూడా మన అందరం కూడా బీసీ సోదరులు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందున్న కాపు సోదరుల్ని తీసుకొచ్చి బీసీల్లో కలపడం ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మా కడుపు కొట్టే ప్రయత్నం చేయడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీల గొంతులు కోసేదానికోసం, మా బిడ్డలకి రాబోయే రోజుల్లో అన్యాయం జరిగేదానికోసం వీళ్ళు కంకణం కట్టుకున్నారని చెప్పి మేము ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న బీసీ కులాలకి రిజర్వేషన్ చాలా పరిస్థితుల్లో మేము ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాము. కాబట్టి మా యొక్క బీసీ కులాలలో ఓసీ కులాలను తెచ్చి కలిపితే అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఇదే విధంగా మొండి వైఖరితో కానీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రం అగ్నిగుణం కాక తప్పదని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మా ఆస్తిని మేమే తగలబెట్టుకోవడం అనేది నిరంకుశ వైఖరి, మొండి వైఖరి వద్దని. మా ఆస్తులను మేము తగలబెట్టుకోము. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని నిర్బంధిస్తాం. సూలూరుపేటలో నవజీవన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టాపింగ్ ఇవ్వడంతో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్ చేరుకుని తిరుపతి ఎంపీ వరప్రసాద్కి కృతజ్ఞతలు తెలియజేశారు. సూలూరుపేట వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఓవైపు షార్ అంతరిక్ష కేంద్రం, మరోవైపు విస్తృతంగా వెలుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్యోగుల తాకిడి పెరిగింది. సుదూర ప్రాంతాల నుంచి సైతం కార్మికులు ఇక్కడి పరిశ్రమల్లో ఉద్యోగానికి వస్తుంటారు. అయితే సూలూరుపేట రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో నవజీవన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని సూలూరుపేటలో నిలపాలని స్థానికులు, ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నారు. ఈ సమస్యను రాష్ట్ర కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తిరుపతి ఎంపీ వరప్రసాద్ దృష్టి పెట్టి కేంద్రంతో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో సూలూరుపేటలో నవజీవన్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి స్టాపింగ్ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నేడు సూలూరుపేట రైల్వే స్టేషన్లో నవజీవన్ ఎక్స్ప్రెస్ను నిలిపారు. ట్రైన్ని నిలిపిన సందర్భంగా స్థానికులు అక్కడికి చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. ఎక్స్ప్రెస్కి స్టాపింగ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ఎంపీ వరప్రసాద్కి కృతజ్ఞతలు తెలిపారు. మాకు ఈ ఆనందానికి మాకు కారణం ఈ నవజీవన్ ట్రైన్. మా మార్వాడి సంఘాలందరికీ బాగా ఆనందంగానే ఉంది. మార్వాడి, గుజరాతీ అందరూ బాగానే ఉన్నారు. అహ్మదాబాద్ పోవాలన్నా కానీ, మన రాజధాని ఇది విజయవాడ పోవాలన్నా కానీ మనకి ఈ ట్రైనే.
భవిష్యత్తులో ఈ ట్రైన్ రెగ్యులర్ గా ఇక్కడ స్టాపింగ్ ఇవ్వాల్సింది లేదా రైల్వే ఆఫీసర్గా కొద్దిగా మళ్ళీ ఆపేశారంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రెగ్యులర్ గా ఇక్కడ స్టాపింగ్ ఉంటే చాలా మంది ఇక్కడ నుంచి పోయే వచ్చేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది. నగరంలోని రామూర్తి నగర్ కర్ణాలమిట్ట పాఠశాలలో అంతర్జాతీయ మూర్ఛవ్యాధి రోజును నిర్వహించారు. డాక్టర్ బిందుమీనన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. నగరంలోని రామూర్తి నగర్ కర్ణాలమిట్ట పాఠశాలలో అంతర్జాతీయ మూర్ఛవ్యాధి రోజును నిర్వహించారు. విద్యార్థులు ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పలు రకాల స్కిట్స్ ప్రదర్శించారు. డాక్టర్ బిందుమీనన్ విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. అంతర్జాతీయ మూర్ఛవ్యాధి రోజును రెండవసారి నిర్వహించుకుంటున్నామన్నారు. విద్యార్థులు ఆహార పదార్థాలు తీసుకునే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మూర్ఛవ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రమేష్ బాబు, ఉపాధ్యాయులు కె రమేష్, ఎస్ రమేష్ బాబు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ మండే ఆఫ్ ఎవ్రీ ఫిబ్రవరి. ఇప్పుడు ఇది 8th సెకండ్ మండే కాబట్టి డేట్ డిసైడ్ చేయలేదు, సెకండ్ మండే. ఈ మూర్ఛవ్యాధి దినోత్సవంకి కూడా ఒక థీమ్ ఉంది. థీమ్ ఇస్ ఎపిలెప్సీ మోర్ దెన్ సీషర్స్. అంటే మూర్ఛవ్యాధి ఫిట్స్ వర్క్ కాదు. ఫిట్స్ వర్క్ కాదంటే ఎందుకంటే ఫిట్స్ వర్క్ మాత్రం అయితే ఫిట్స్ మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. పిల్లలు ఇన్ జనరల్ మీరు అర్థం చేసుకోవాలంటే బద్ధ పురుగులు ఆ టేప్ ఫామ్స్ చిన్న చిన్న టేప్ ఫామ్స్ ఉంటుంది మోషన్స్లో వచ్చేది అది చేయని సరిగా క్లీన్ చేయకుండా మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఆ చిన్న బద్ధ పురుగులు మెదడుకి వెళ్ళిపోవచ్చు. తినేటప్పుడు కూడా ఎప్పుడు వాష్ యూర్ హ్యాండ్స్, తినిన తర్వాత కూడా వాష్ యూర్ హ్యాండ్స్. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.